నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ను ఎల్ఆర్ఎస్ను 1000 రూపాయలు కట్టి మనం రిజర్వ్ చేసుకోవడానికి ఆ డబ్బు ఎవరు ఖజానాకి ముఖ్యమంత్రి ఖజానాకి తీసుకుపోవట్లేదు. అది ఎక్కడ మిర్యాలగూడలో కట్టి మిర్యాలలో ఉంటుంది, గ్రామ పంచాయతీలో కట్టి గ్రామ పంచాయతీలో ఉంటుంది. అవి ఎవరు ఆ డబ్బు ఎక్కడ తీసుకుపోయి ఏదే రాష్ట్రాల్లో ఆయన సొంతానికి అక్కడ గవర్నమెంట్కి వాడుకోవడానికి తీసుకుపోవట్లేదు. మన గ్రామం మన మున్సిపాలిటీలో ఉన్నదాన్ని మున్సిపాలిటీలోనే ఖర్చు పెడతారు, ఆ డబ్బు ఇక్కడనే ఉంటుంది. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవడానికి మనమే వాడుకుంటాం, కానీ ఏదే చేయలేదు ఆయన వాళ్ళ చేత. అందుకని ఎక్కువ పేద ప్రజానానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా అందుకనే ఈ 58 59 ఇవ్వగానే లేకపోతే వాళ్ళకి ఒక రికగ్నైజ్ చేసింది కార్యక్రమం కానీ మరి చక్కగా జరుగుతుంది. ప్రజలందరూ ముందుకు చేసుకుంటారు, మరి నిజంగా మరి బలవంతాన అసలు మనకనే వచ్చి ప్రధానులు కొనాలి కదా వాళ్ళందరూ రోడ్ల మీద రావాలి. హైదరాబాద్ అయితే రోడ్ల మీద రావాలి కదా. ప్రతిపక్షం ప్యాకులు పిలిచి వచ్చే జనం లేదు, వచ్చే రోడ్ల మీదకి రమ్మనండి. జనాన్ని అందరినీ ఓ ఉన్నప్పుడు మేమంతా అన్యాయం విషయం చెప్పింది కానీ ఇటువంటిది సరే ఎవరు ఎవరి యొక్క ఆలోచన వాళ్ళ పాత్ర ఆలోచన ప్రకారం ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.